తినిసిన తర్వాత ఇంకా మా డాడీ గీతగడికి అటు కొంటారట బయటికి తీసుకెళ్తాను అన్నారు జ్యువెలరీ షాప్. ఇది ఏదో గోల్డ్ మ్యాన్ లాగా ఉన్నాడు ఆ చైన్ వేసుకున్నాడు చూసాను అవి నా గిఫ్ట్స్ అన్ని ఇలాగే ఉన్నాయి ఇచ్చారు మెర్రల నాలు చూసుకున్నాను ఎస్డి గిఫ్ట్ అన్నట్టు అక్టోబర్ 12న మమ్మే ఆ గోల్డ్ రూపంలో ఎంత వాళ్ళకి కలిగినంత మాత్రం బర్త్డే గిఫ్ట్ కి ఎప్పుడు గోల్డ్ తీసుకుంటున్నారు చూడండి చెప్తున్నా వెనుకొండ మళ్ళీ మా అమ్మ ఇచ్చింది అంటారు వాళ్ళు డిసిడిడ్లీలు అనుకుంటా అది నాకు తెలిసి సో టైం అయితే హే గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనిమిది రెడీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే షాప్కి వెళ్తున్నా హోటల్కి తినడానికి అన్నట్టు ఆకలి వేస్తుంది గీతగాడ్ అయితే లేచింది స్నానం చేయించాను సో ఏం తింటాను అనేది షాప్కి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడైతే సాంబార్ ఇడ్లీ తింటున్నా ఈరోజు చాలా రోజులు అయిపోయింది సాంబార్ ఇడ్లీ తినే అందుకోసం తిను బాగుంటుంది నాన్న చిన్న తిను తిను సోఫలు బాగుంటుంది బాగుందా గుడ్ గర్ల్ అసలు నాన్న ఎక్కడ ఉన్నాడమ్మా ఇప్పుడే టిఫిన్ అయితే చేసి నా సిమ్ యాక్టివేషన్ కు వెళ్ళేసి యాక్టివేట్ చేసుకుని వచ్చేసాను బట్ దానికి ఇంకా 1 డే టైం పడుతుంది అంట మెసేజెస్ కి గట్ట మొబైల్ సిమ్ అయితే యాక్టివ్ అయిపోయింది ఫోన్ కాల్స్ వెళ్తాయి ఫోన్ కాల్స్ వస్తాయి బట్ ఏమైనా ఓటీపీస్ కానీ ఏం కావాలన్నా కూడా 1 డే వెయిట్ చేయాలి అని అన్నారు సో అది మ్యాటర్ సో మా ఆయనతో వచ్చేసారు వచ్చినాక నేను బండి మీద వేసుకుని వచ్చామన్నమాట కొత్త ఎక్సెల్ అనమాట మా ఐడియాలు తీసుకుంటారు ఇక్కడైతే వండం కొన్నాను ఇప్పుడు రిలయన్స్ కి వెళ్ళింది ఇదేమో పెయింట్లు కొనుక్కోండి తినడానికి కాదు ఈ మధ్య వీటి మీద పడుతుంది బాగా ఇప్పుడైతే అమ్మ అన్నంకి రెడీ చేసింది తినీడు తినిసిన తర్వాత ఇంకా మా డాడీ గీతగడికి అటు కొంటారట బయటికి తీసుకెళ్తాను అన్నారు జ్యువెలరీ షాప్ కి గీతగడి బర్త్డే గిఫ్ట్ అంట చూద్దాం ఏం కొంటారో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను అలానే మా ఆయన నాకు మ్యారేజ్ డే వస్తుంది కదా నాకు గిఫ్ట్ కొంటానన్నారు మా ఆయన నాకు ఎటు కొంటారో చూద్దాము ఎటు కొంటారో అలాగే ఇవ్వండి మీరు ఒక తొలము అప్పుడు కొంటారు దొంతు కాసులు దండే సో ఫైనల్ గా అయితే మేము జ్యువెలరీ షాప్ కి అయితే వచ్చేసాం గీతగడ్ అయితే పడుకొని పోయింది లోపల అయితే మాక్సిమం నాకు తెలిసి తినేవారు అనుకుంటా వీడియో ఒకవేళ వీడియో తినేస్తే తీస్తాను లేదంటే లేదు గీతగడ్ షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వాళ్ళ తాత ఒక జత అనుకొని వచ్చారు కానీ వాళ్ళ తాతకి 2 జతలు చెవులను టెండర్ పెట్టింది అయినా కూడా వాళ్ళ తాత అనుకున్న రీచ్ కి అయితే అది రాలేదు చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడైతే మా ఆయనకి మ్యారేజ్ డే గిఫ్ట్ అని చెప్పేసి నేను ఒక ఐటమ్ తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నా చూద్దాం ఎంతకి ఏమి ఎంచుతారో ఏం కొంటారని చెప్పేసి ఈరోజు అయితే బాగా ఎక్కువగా ఉన్నారు అసలు ఇక్కడ క్రౌడ్ వచ్చేసరికి ఎందుకో తెలీదు చాలా మంది మాలాగే కొనడానికి వచ్చారు ఈ అక్టోబర్ 2న ఏమైనా స్పెషల్ ఉందో ఏమో మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి యాక్చువల్గా గాంధీ జయంతి అని తెలుసు కానీ మరీ ఇంత క్రౌడ్ ఉంటుంది అనుకోలేదు ఖాళీగా ఉంటుందేమో ఫాస్ట్ ఫాస్ట్గా షాపింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనుకున్నాను బట్ ఇక్కడ అస్సలు జరగట్లేదు ఇప్పటికి వచ్చి 2 అవర్స్ అవుతుంది ఓన్లీ బేబీవి అయ్యాయి అనమాట ఇంకా నేను బ్రాస్లెట్ చూసాను అవి కూడా బాగున్నాయి మోడల్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడైతే చైన్స్ అయితే చూడడానికి వచ్చాము మా ఆయన చూస్తున్నారు మోడల్స్ చూడండి ఇది ఏదో గోల్డ్ మ్యాన్ లాగా ఉన్నాడు ఆ చైన్ వేసుకున్నాడు చూసాను అవి నా గిఫ్ట్స్ అన్ని ఇలాగే ఉంటాయి అనమాట ఏ రోజున అటువంటి గిఫ్ట్స్ ఇచ్చామని అందుకే అంటాను చాలా మోడల్స్ ఉన్నాయి చూస్తున్నాం అన్ని నచ్చింది తీసుకోవడానికి అన్నాడు అతనికి చైన్ అవ్వలే పాపం సో కాఫీ తాగుతున్న ఫ్రెండ్స్ అవి మొత్తం షాపింగ్ చేస్తే అలసిపోయాను అనమాట కాఫీ తాగుతున్నాము సపరేట్ గా ఇంకో స్కీమ్ అనేది ప్లాన్ చేస్తున్నాము ఆ డీటెయిల్స్ అన్ని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను లేదంటే ఈ వీడియో లెంత్ ఈవినింగ్ లాస్ట్ లో చెప్తాను అనమాట ఇది గోల్డ్ షాప్ లాగా లేదు ఫ్రెండ్స్ అసలు ప్లే స్కూల్ లాగా ఉంది ఎలాగ ఆడుకుంటారో తెలియదు అసలు బాగా ఆడుతున్నారు గీత్ కా నెక్స్ట్ వాళ్ళు చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కలిపి ఆడుతున్నారు అనమాట మేమైతే బిల్లింగ్ కోసం వెయిటింగ్ యాక్చువల్గా ఏమైందంటే మా పాపను ఆడిస్తున్నాను కదా గీత్ గారిని ఈ అబ్బాయి కూడా వచ్చి మళ్ళీ నన్ను కూడా ఆడిపించు అంటాడు
ఇదేట నాకు అర్థం కావట్లేదు అసలు ఎలా కొందో తెలుసా బిల్డింగ్ కోసం వెయిటింగ్ అన్నమాట మా డాడీ మధ్యలోనే వెళ్ళిపోయారు అతను అవసరం లేదని చెప్పేసి స్కీమ్ కట్టిన అతను అతనే ఉండాలట అతను సైన్ ఉండాలట ఆ విషయం మాకు తెలియలేదు అతని కోసం వెయిటింగ్ అసలు ఈడు ఉండమని చెప్పాడు ఈడు వండమని చెప్తే నేనే గసరాను అతనికి పని అవుతుందిరా వెళ్ళనిరా అని చెప్పేసి ఇప్పుడు డబల్ పని అయిపోయింది అనమాట వస్తువులు కొనియడం అయిపోయింది కానీ గంట సేపటి నుంచి వెయిటింగ్ అయిపోతుంది ఇక్కడ అని చూడండి ఎలాగవుతుండ్రు డ్యాన్సులు చేస్తుండ్రు మెర్రెల నాలుగు చూసుకో సో ఇప్పుడైతే ఇంకా షాపింగ్ అయిపోయింది ఫస్ట్ టైం అనమాట గోల్డ్ షాపింగ్ ఎంత సేపు చేయడం మేము 4 అవర్స్ 4½ అవర్స్ నియర్లీ పట్టింది అక్కడే ఉంటాము ఈరోజు సెలవు వల్ల చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఖజానా మాత్రం అస్సలు ఖాళీ లేదు జనాలు అయితే గించుకుంటారు అనమాట ఐటమ్స్ కూడా అలానే మోడల్ వెరైటీస్ చాలా ఉన్నాయి ఖజానాలో సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం యాక్చువల్గా ఇప్పుడే యాక్చువల్గా వెళ్ళిపోవాలి అనుకున్నాం మేము నర్సీపట్నం బట్ అమ్మ రమ్మదు అనమాట నాని యాక్చువల్గా దేని మీదైనా సరే మనం యాక్చువల్గా మనం అమ్మాయిల కొటేషన్స్కి వస్తాం కదా ఇటువంటి కొటేషన్స్ ఎక్కడా చూడం అది బాగుందని తీసాను ఇగోండి ఫ్రెండ్స్ ఇది గీతగాడికి వాళ్ళ తాతయ్య ఐటమ్ తీసుకున్నారనమాట ఈ రెండు కూడా 2.7 సంథింగ్ పడ్డాయి గ్రామ్స్ సో పావుతులం దాటే అయ్యాయి అనమాట రెండు జతల చోళ్ళనివి కూడా సో వాళ్ళ తాతయ్య స్కీమ్ కట్టేసి తీసుకున్నారు అలానే ఇది ఒకటి తీసుకున్నామన్నమాట ఇది వచ్చేసరికి చైనా లేకపోతే బ్రాస్లెట్ మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది మ్యారేజ్ డే గిఫ్ట్ అన్నట్టు ఈ అక్టోబర్ 12న మా మ్యారేజ్ యానివర్సరీ ఉంది ఫ్రెండ్స్ దానికోసం తీసుకున్నాము జస్ట్ సింపుల్ సో మీరైతే గెస్ట్ చేయండి ఇంతకీ మేము బ్రాస్లెట్ తీసుకున్నామా చైన్ తీసుకున్నామా హింట్ అయితే ఇచ్చాను రెండిట్లో ఏదో ఒకటి అని చెప్పేసి సో మా డాడీ కట్టిన స్కీమ్కి మంత్లీ 2000 కట్టారు ఫ్రెండ్స్ సో దానికైతే 3.8 గ్రామ్స్ వచ్చిందనమాట సో ఇంకో గ్రామ్ కూడా మా డాడీ ఇందులో కలిపారు ఇందులో కలిపిన దానికి కాకుండా మిగతా అమౌంట్ అయితే నేను పే చేసుకున్నాను అనమాట సో మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చారా లేకపోతే నేను మా ఆయనకి గిఫ్ట్ ఇచ్చానా కూడా మీరు గెస్ట్ చేయొచ్చు సో ఈ ఐటమ్స్ అయితే మా డాడీ గీతగాడి బర్త్డే గిఫ్ట్ కింద అయితే తీసుకున్నారు చాలా హ్యాపీ మాకైతే ప్రతి ఆరు ఏదో ఒకటి గీతగాడి కోసం ఇవ్వాల్సినవన్నీ ఇస్తారు అలానే ఇలాగా గోల్డ్ రూపంలో ఎంత వాళ్ళకి కలిగినంత మాత్రం బర్త్డే గిఫ్ట్కి ఎప్పుడు గోల్డ్ తీసుకుంటున్నారు మేమైతే చాలా హ్యాపీ సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ టైం అయితే 7:15 అలా అవుతుంది అనమాట ఇక్కడ చూడండి చెప్తున్నా వెనకుండా మళ్ళీ మా అమ్మ ఇచ్చిందనమాట యాక్చువల్గా మళ్ళీ 10 రోజులకు నేను వస్తాను చెకప్ ఉంది వద్దంటే ప్రతిసారి ఆడపిల్ల వెళ్ళిన ట్రిప్ అల్లా బొట్టు పెట్టి డబ్బులు పెట్టాలి ఇట ఎక్కడ రోజులు నాకు అర్థం కావట్లేదు పని లేదు డబ్బులు ఊరుకూరు కొత్త ఏమో మరి నాకు ఇస్తుంటే మరి వాళ్ళకి సెట్లకు పడతాను అట ఆడపిల్లకి ఇస్తే కలుగుతుందట పక్కలెళ్ళి మా ఆయన డైలాగులు కొడగడు కదా సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము వెళ్ళిపోతున్నామన్నమాట కార్ తిప్పుతున్నారు మా ఆయన నర్సీపట్నం గోయింగ్ ఇక్కడ నుంచి 1½ అవర్ జర్నీ అంతే మార్నింగ్ బయలుదేరుతున్నాము ఎప్పుడు నైటే వెళ్ళే వాళ్ళం ఈరోజు చూద్దాం ఎంత టైంకి వెళ్తాము మా డాడీ అయితే అక్కడ హోటల్ దగ్గర నా కోసం టిఫిన్ కూడా కట్టేసి ఉంచుతున్నారు సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ బాగా చెప్పేసాం అమ్మ వాళ్ళకి నాకైతే అసలు నిద్ర మొత్తం ఇంకా వదలనట్టుగా చూడండి నా మాటలు కానీ నా కళ్ళు కానీ అంటే ఇబ్బందిగా లేగాలి వెళ్ళాలి అనిపిస్తుంది ఫ్రీగా ఉంటది కదా మనకి మార్నింగ్ కి ఆ జర్నీ చేసిన తర్వాత పడుకునిపోతాం కాబట్టి బాడీ ఫ్రీ అయిపోతుంది అవును ఇప్పుడు ఎలా అంటే ఆ ఫ్రీ అయిన బాడీని మళ్ళీ కష్టపడతానంటండి సాయంకాలం వరకు ఇంటికి రావడం ఇప్పుడు అయితే ఇంకా టిఫిన్ గట్టా తీసుకొని వచ్చారనమాట టిఫిన్ పార్సిల్ కట్టేశారు ఆల్రెడీ చట్నీలు బాగుంటాలు ఇడ్లీ మధ్యాహ్నం నైట్ అన్నిటికి సరిపోతాయి అంత కట్టారు వాళ్ళు డిసిడ్ ఇడ్లీలు అనుకుంటా అది నాకు తెలిసి వద్దని చెప్పాను యాక్చువల్గా ఎక్కువ కట్టకండి అన్నాను బట్ వాళ్ళు అయితే ఎక్కువ కట్టారు మరి ఏటనుకుంటున్నారు ఇంకా నాకు ఒప్పుకోరని వంట ఈవినింగ్ అవే తిను నైట్కి కూడా చక్కగా తినేదారిని ఎందుకు దారిని వండుకోవడం అని అంటారు
స్మరణ యాక్చువల్ గా రుబ్బులు కడతాను అన్నారు బట్ వద్దనే సని 10 రోజులకి ఎందుకో ఫ్రెండ్స్ వాళ్ళు కట్టిన రుబ్బులు వారం వచ్చేస్తాయి అనమాట మాకు మళ్ళీ వస్తాను కదా అప్పుడు పట్టుకెళ్తాళ్ళండి అని చెప్పేసి వచ్చేసినాను అనమాట లేదంటే ఒక 2-3 కవర్లు వద్దును వద్దనేయడం పళ్ళకి అయిపోయారు అది పట్టుకెళ్ళు ఇది పట్టుకెళ్ళు అంటారు ఇటు పక్క అత్తమ్మ వాళ్ళు అంతే అటు పక్క అమ్మ వాళ్ళు రుబ్బులకి ఈసారి బకెట్లు అన్ని బిర్యానీ బకెట్లు ఉన్నాయి అనమాట మాకు మొన్న ఇచ్చినవి అవన్నీ పట్టుకొని వచ్చి అవి రుబ్బులకి మళ్ళీ పనికి వస్తాయి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఎందుకు వస్తాను అంటున్నాను అంటే ఇంకో 10 డేస్లో నాకు డాక్టర్ చెకప్ ఉంది ఫ్రెండ్స్ 8 మంత్స్ స్టార్టింగ్లోనే బేబీ గ్రోత్ స్కాన్ టెస్ట్ ఒకటి ఉందన్నమాట ఆ టెస్ట్ చేయించుకోవడానికి నెక్స్ట్ ఫుల్ బాడీ చెకప్ అన్నట్టు బ్లడ్ ఎంత ఉంది బేబీ వెయిట్ ఎంత ఉంది నేను ఎంత వెయిట్ ఉన్నాను ఈసారి బ్లడ్ మాత్రం లేకపోవాలి ఫ్రెండ్స్ నాకు ఉంటుంది సో టైం అయితే 9:15 అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడే ఇలాగ వచ్చామన్నమాట ఇంకా డ్యూటీ టైం అయితే అవ్వలేదు 30 గంటల టైం ఉంది అప్పుడే వచ్చాము సో ఇప్పుడే టిఫిన్ అయితే చేసేసాం ఫ్రెండ్స్ ఇంకా రెస్ట్ తీసుకోవడమే ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఎందుకంటే చాలా టైర్డ్గా ఉంది ఈ జర్నీ చేయడం వల్ల నేనైతే ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను ఈరోజు అయితే మరి వీడియో షూట్ చేయను ఇంకా రేపు చూసుకుంటాను అనమాట చక్కగా సల్ల పక్కన పడేసి ఈరోజు అంతా పడుకోవడానికే మ్యాక్సిమం ట్రై చేస్తాము ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ వల్ల చాలా స్ట్రైన్ అనిపిస్తుంది ఈ జర్నీ చేయడం వల్ల అది ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్.